ఇప్పుడు నేను శేషాచలం బయోస్ఫియర్లోని కంబం ఫారెస్ట్ రేంజెస్లో ఉన్నాను. ఇది సీతారాంపురం నుంచి పూర్మామిళ్ళ వెళ్ళేటువంటి ఘాట్ రోడ్. అయితే ఇక్కడ మార్గమధ్యంలో చూడండి, చక్కటి అడవికి ఈ రకంగా నిప్పు పెట్టారు. ఇది మానవ తప్పిదం వలన జరుగుతూ ఉంది. ఎండాకాలంలో శేషాచలం బయోస్ఫియర్లో కొండలు తగలబడుతూ ఉంటాయి. సహజంగా ఇక్కడున్నటువంటి ఈ బొంతగడ్డి అనేటువంటి ఒక గ్రాస్, దాని వలన దానిలో రాపిడి వలన అగ్నిపుట్టి తగలబడడం ఒక ఎత్తు అయితే, మానవ తప్పిదం వలన మనుషులు వాళ్ళ యొక్క స్వార్థపరమైనటువంటి అవసరాలకు, ఉదాహరణకి గొల్లలు ఈ మేకలకు చక్కటి పచ్చటి గడ్డి దొరకాలని ఈ ఎండాకాలంలో అడవిలో ఎండిపోయినటువంటి గడ్డిని తగలబెడతారు. తద్వారా వానాకాలం వచ్చేటప్పటికి చిగురుస్తాయని. అయితే వాళ్ళు వేసినటువంటి ఈ నిప్పు వలన చూడండి, ఇప్పుడు ఇక్కడున్నటువంటి ఎన్నో రకమైనటువంటి లత ఫల పుష్ప వృక్ష జాతులే కావచ్చు, బ్యాక్టీరియా బయోసిస్టమ్ ఎకోసిస్టమ్కి ఉపయోగపడేటువంటి లైఫ్ సిస్టమ్ కానీ కూడా అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది శేషాచలంలోని అతి అమూల్యమైన ఎర్రచందన వనం. ఇది ఇగో ఇది ఎర్రచందన వృక్షం. ఇది ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎర్రచందన వృక్షాలే. ఇప్పుడు మీరు చూడండి, ఎర్రచందనం ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో, అంటే అడవికి నిప్పు ఉన్నా కూడా అది బ్రతికే ఉంటుంది. ఈ వృక్షానికి ఇది చావదు, ఇది ఫైర్ రిటార్డెంట్ న్యాచురల్గా. ఈ అడవిలో ఇప్పుడు వేసినటువంటి ఈ నిప్పుని ఆపడానికి ఎవరూ లేరు. అది ఒకళ్ళు ఇద్దరు ఆపగలిగేటువంటిది కాదు. ఫారెస్ట్ ఫైర్స్ ఇట్లాగే అడవంతా కూడా వ్యాపిస్తూ ఉంటుంది. ఎంతవరకు అయితే ఎండిపోయిన గడ్డి ఉందో అంతవరకు కూడా అడవంతా కూడా తగలబడుతూ ఉంటుంది. ఈ ఎండాకాలం ఈ శేషాచలం అడవుల్లో అతి ప్రమాదకరమైనటువంటి థ్రెట్ ఇదే. అడవుల్లో నిప్పు అంటుకుంటూ ఉంటుంది. దీనివలన పర్యావరణానికి చాలా నష్టం. ఈ శేషాచలం అడవుల్లో చాలా కొండల్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది. అయితే చాలా వరకు ఈ నిప్పుకి కారణం గొర్రెల కాపర్లే. ఈ రకంగా అడవికి నిప్పు పెడుతూ ఉంటారు. ఎండిపోయిన గడ్డి పోవడం వలన పచ్చిక మళ్ళీ వస్తుంది, తద్వారా మేకలకి గొర్రెలకి ఆహారం ఉంటుందని వాళ్ళ ఆలోచన. కానీ దీనివలన పర్యావరణం ఎంత నష్టపోతుంది, అడవి ఎంత నష్టపడిపోతుంది అనేటువంటిది వాళ్ళకి అవగాహన ఉండదు. ఎంతసేపు ఆ గొర్రెలకి మేకలకి ఆహారం అనేటువంటిదే వాళ్ళ ఆలోచనలో ఉంటుంది. ఇలా ఇది ఎంత దూరం అయితే అది దహించగలుగుతుందో అంత దూరం ఈ మంట సాగుతూనే ఉంటుంది. ఇది ప్రజలు అలాగే ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ముందు మేకల కాపర్లు గొర్రెల కాపర్లు వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలకి అడవికి రకంగా నిప్పు పెట్టకుండా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేయడం, అలాగే క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం, అలా చేస్తే కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం అడవుల్లోకి వచ్చేటువంటి ఈ వెహికల్స్ వాహనదారులు కానీ ఇతరులకు కానీ ఈ అడవికి నిప్పు పెడితే ఉండేటువంటి ప్రమాదాన్ని తెలియజేస్తూ సైన్ బోర్డ్స్ అలాగే ఇతరత్ర ఫుటేజెస్ని రెడీ చేయడం, అట్లాగే వాళ్ళకి కొన్ని పెనాల్టీస్ అట్లాగే ఇట్లాంటివన్నీ కూడా ఈ అడవి మధ్యలో ఉన్నటువంటి మార్గంలో ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేస్తే కొద్దిగా ఈ అడవిని మనం సంరక్షించుకోగలుగుతాం. ఇప్పుడు మీరు చూడొచ్చు చూడండి, ఇక్కడ ఈ నిప్పు ఎలా వ్యాపిస్తుందో చూడండి. ఇప్పుడు ఆపడానికి ప్రయత్నం చేస్తే ఈ నిప్పుని మనమే వేసామనే ప్రమాదం ఉంది. మనం ఆపలేము, ఒక్క మనిషి కానీ ఇద్దరు కానీ మనం ఆపలేము. ఇప్పుడు చూడండి ఇది ఎలా వ్యాపించుకుంటూ వెళ్ళిపోతుందో. కాబట్టి ఈ అడవుల్లో ఉన్నటువంటి అమూల్యమైన ఈ వన సంపదని పరిరక్షించుకోవడం అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధ్యత, ఇక్కడ ప్రభుత్వం యొక్క బాధ్యత, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనందరి యొక్క బాధ్యత. మనందరం కూడా సమిష్టిగా కృషి చేసి ఈ అడవుల్ని మనం పరిరక్షించుకోవాలి. ముఖ్యంగా శేషాచలం బయోస్ఫియర్లో ఉన్న అతి ప్రమాదం ఏంటంటే ఎండాకాలంలో ఇక్కడ అడవులు తగలబడతాయి. ఈ అడవులు తగలబడడం మీద ఒక అవగాహన సదస్సుని ఏర్పాటు చేసి క్యాంపెయిన్స్ని కండక్ట్ చేసి సమ్మర్లో ఈ అడవులు తగలబడకుండా అందుబాటులో ఫైర్ రిటార్డింగ్ మెకానిజం అనేటువంటిది
ఫైర్ ఫైటింగ్ మెకానిజం అనేటువంటిది ఒకటి అందుబాటులో ఉంచుకుంటే మనం ఈ అడవుల్ని కాపాడుకోగలుగుతాం. ఓం తత్సత్. ఇంద్రో విశ్వస్య రాజతి.